హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. దంత సంరక్షణ అనేది ఏ రకంగా చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఇంప్లాంట్స్ అనేది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, ఎత్తుపళ్ళకు ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ పార్థ సార్థి గారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 0402349 0102 0103 నెంబర్కి కాల్ చేసి సార్కి మీ సమస్య చెప్పి దానికి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. హలో సార్. హలో సార్. జనరల్లీ అసలు ఎలాంటి ఎక్కువ డెంటల్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు మీ దగ్గరికి? ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నవి చాలా రకాలుగా ఉంటాయి. పిప్పిపళ్ళు అనేవి ప్రధానంగా ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్య. అలాగే చిగురు నుంచి రక్తం కావడము, నోటి దుర్వాసన లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పళ్ళు వదిలేయిపోవడం అన్నది ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే కనిపిస్తుంది. ఒకప్పుడు వయసు పెరిగిన తర్వాత మాత్రమే పళ్ళు ఊడిపోయేవి, పళ్ళు కదిలిపోయేవి. ఇప్పుడు 30-40 సంవత్సరాల్లోనే పళ్ళన్నీ కదిలిపోయినాయని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఎత్తుపళ్ళు ఉన్నవాళ్ళు, వంకర పళ్ళు ఉన్నవాళ్ళు, లేదా పళ్ళ మధ్య సందులు ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది. దీని చికిత్స చేయించుకోవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరు గుర్తించారు. అదేవిధంగా సమస్యలు ఏవైనా సరే, పళ్ళు ఊడిపోయినప్పుడు పళ్ళు తీసేసిన సందర్భంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే ఇంప్లాంట్ టెక్నాలజీ మీద ఎక్కువ మంది ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు. వీటన్నింటిని చూస్తే మాత్రం డెఫినెట్లీ ప్రజల్లో అవగాహన పెరిగిందనే చెప్పాలి. సమస్యలు పెరగడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే సమాజంలో 62% మంది పెద్దల్లో అయితేనేమి, 82% మంది పిల్లల్లో ఏదో ఒక రకమైన పంటికి సంబంధించిన జబ్బుతో విధంగా సలహాలు సూచనలు, వీళ్ళు తగిన విధంగా చికిత్స చేయించుకోవడం ఈరోజు తప్పనిసరైన పరిస్థితులు అండి. రూట్ కెనాల్ చికిత్స అనేది ఎందుకు చేస్తారు, ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, దీనివల్ల లాభాలు ఏంటి? ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది సహజంగానే అందరూ చేయించుకునే ట్రీట్మెంట్. ఎప్పుడే ఇంతకుముందు ఏంటి, ఒకప్పుడు పళ్ళలో రంధ్రం ఏర్పడినా, పంటి నొప్పి వచ్చినా, లేదా పంటిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పన్ను తీసేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. అందువల్లే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పళ్ళు పీకేస్తాడనే భయం చాలామందిలో ఉంది. ఇప్పుడు ఆ రోజుల్లో నుంచి ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. పన్ను పుచ్చిపోయి ఉన్నా, పంటిలో రంధ్రాలు ఏర్పడినా, పంటిలో ఇన్ఫెక్షన్ ఉన్నా, విపరీతంగా వాపు నొప్పి ఉన్నా సరే పన్ను పీకాల్సిన అవసరం లేదు. పన్ను తీనవసరం లేకుండా చిన్న రంధ్రం చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీసేయడాన్ని మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. ఈ ట్రీట్మెంట్ ద్వారా డెఫినెట్గా పంటిని జీవితకాలం కాపాడుకునే ఆప్షన్ వస్తుంది. ఒకప్పుడు 4-5 సార్లు చేసేవాడు. ఈరోజు పార్థ డెంటల్ లాంటి పెద్ద సంస్థలు, పార్థ డెంటల్ 112 క్లినిక్స్తో ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, 350 మంది డాక్టర్లు, 1200 మంది వైద్య సిబ్బందితో ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది. అత్యాధున టెక్నాలజీని ప్రజలకు అందిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు కానీ, లేదా మరేదైనా ఆధునిక దంత వైద్యాన్ని 1-2 సిట్టింగుల్లో పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఈ టెక్నాలజీకి అందుబాటులో ఉంటుంది. రెండో కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. కర్నూలు నుంచి సలీం గారు. హలో. హలో, నమస్కారం. సరే గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి సార్కి? ఓకే. హలో, నమస్తే సార్. చెప్పండి సలీం గారు. లాస్ట్ పళ్ళు పుచ్చిపోయినాయి. ఓకే. ఆ పుచ్చిపోయిన డాక్టర్ గారికి పోతే తీసేయమంటారు సార్? జ్ఞానదంతాలు తప్ప, అంటే జ్ఞానదంతాలు ఏంటి, దవడ చివరిలో ఉన్నటువంటి ఎక్స్ట్రా పళ్ళుగా చెప్పుకోవచ్చు మనం. జ్ఞానదంతాలను తప్ప ఏ ఒక్క పంటిని పీకాల్సిన అవసరం చాలా వరకు ఉండదండి. తప్పనిసరి ముక్కలుగా విరిగిపోయినప్పుడు, పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితిలో వచ్చినప్పుడు తప్ప వీలైనంత వరకు కూడా ఆ పళ్ళన్నింటినీ కూడా కాపాడుకునే అవకాశమే ఉందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పన్ను పీకించుకోవడే ఆప్షన్ కంటే కూడా, సార్ దీన్ని కాపాడే ఆప్షన్ ఏదన్నా ఉందా అని కూడా అడిగి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు కర్నూలు జిల్లా అంటున్నారు కాబట్టి, కర్నూలులో పార్థ డెంటల్ క్లినిక్స్ 2 ఉన్నాయి. ఒకటి గాయత్రి ఎస్టేట్స్లో ఉంది, 2వది ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కూడా ఉంది. అలాగే ఆదునిలో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, నంద్యాలలో కూడా పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. మే ఈ 112 పార్థ డెంటల్ క్లినిక్స్లో మీకు దగ్గరగా ఉన్న క్లినిక్ ఏది తెలుసుకోవడానికి ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, నెంబరు 4142000 అని నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కు ఫోన్ చేసి ఈ 112 క్లినిక్లో మీ ఊరికి దగ్గరగా, మీ ఇంటికి దగ్గరగా ఏ క్లినిక్ ఉంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. అక్కడే అదేవిధంగా ఆ నెంబర్కు ఫోన్ చేసి ఆ మీ దగ్గరగా ఉన్న క్లినిక్లో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ఖమ్మం నుంచి ఈశ్వర్ గారు. హలో. హలో ఈశ్వర్ గారు. డాక్టర్ గారు చెప్పండి. ఈశ్వర్ గారు, ఏమిటి సమస్య? నమస్కారం అండి. అది నాకు వచ్చేసి పళ్ళ మధ్యలో గ్యాప్ బాగా వస్తుంది, అండ్ వచ్చేసి పళ్ళు ముందుకు వస్తున్నాయి బాగా,
నాకేమన్నా ఇట్లా క్లిప్ ప్రాసెస్ కాకుండా వేరే ఏదైనా ప్రాసెస్ ఉంటా సజెస్ట్ చేయడానికి? మంచి ప్రశ్న వేశారు కిషోర్ గారు. ఒకప్పుడు ఈ పళ్ళ మధ్య సందులు ఉంటేనో, ఎత్తు పళ్ళు ఉంటేనో, వంకర పళ్ళు ఉంటేనో, లేదా సమస్యలు ఏవైనా సరే పళ్ళను చక్కగా అలైన్ చేసుకోవాలంటే, ఒకదాని పక్కన ఒకటి చక్కగా పెట్టుకోవాల్సి వస్తే తప్పనిసరిగా క్లిప్పులు తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు పార్థ డెంటల్లో క్లిప్పులు అవసరం లేనటువంటి క్లిప్పుల చికిత్స అందుబాటులో ఉంది. క్లియర్ అలైనర్స్ అనే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఎటువంటి క్లిప్పులు వేయాల్సిన అవసరం లేకుండా ఈ పళ్ళ మధ్య సందుల్ని కానీ, ఎత్తు కానీ, వంకర పళ్ళు కానీ, లేదా అలైన్మెంట్ని చక్కగా చేసుకునే అవకాశం ఉంది. వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వారైనా సరే ఈ చికిత్స చేసుకోవచ్చు. ఇవి క్లిప్పులు కల్లా, మామూలుగా క్లిప్పులు అంటే ఏంటి, నవ్వినప్పుడు మీకు పళ్ళకు అతికించి ఉంటాయి, మెటల్ క్లిప్లో లేదా పంటి రంగులో ఉన్న క్లిప్సో పళ్ళకు అతికించి ఉంటాయి. దానివల్ల తిన్న ఆహారం ఇరుక్కుపోవడమో, లేదా క్లీన్ చేసుకోలేకపోవడమో, లేదా బయటికి వెళ్ళినప్పుడు దాన్ని తీయలేరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి వారి కోసం ప్రత్యేకంగా పార్థ డెంటల్లో ఈ అలైనర్ టెక్నాలజీని అందుబాటులో ఉంచాం. సో వీటిలో రోజు తీసి పెట్టుకునే క్లిప్పులు అంటే క్లిప్పుల్లా కూడా కనిపించవు, బంటికి అతికించుకున్నటువంటి ఒక రెజిన్తో చేసినటువంటి అప్లయన్సెస్ ఉంటాయి. వీటిల్ని చక్కగా పెట్టుకోవచ్చు, ఎప్పుడన్నా అవసరమైతే తీసేసి పర్సులో పెట్టుకోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ కానీ, ఎవరన్నా ఇంపార్టెంట్ కలుస్తున్నప్పుడు దీన్ని ఫిక్స్డ్గా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంతకు 100% రిజల్ట్స్ వస్తాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మామూలు క్లిప్పులతో ఎటువంటి ఫలితాలు వస్తాయో అంతకంటే మంచి ఫలితాలు ఈ అలైనర్ టెక్నాలజీ ద్వారా కూడా ఉంటాయి. కాబట్టి వర్రీ అవ్వకండి. ఒకప్పుడు నేను చెప్తాను, కొన్ని రోజులు పోతే ఈ టెక్నాలజీ వాడుకలోకి బాగా వచ్చేసిన తర్వాత క్లిప్పుల టెక్నాలజీ అనేది పాత టెక్నాలజీగా అయిపోతుంది. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. మీరు ఖమ్మం అంటున్నారు కాబట్టి, ఖమ్మంలో పార్థ డెంటల్ క్లినిక్ ఉందండి, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఖజానా జ్యువెలర్స్ పైన. మీకు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిస్తే మరిన్ని డీటెయిల్స్ చెప్తారు. వెంటనే నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి శంకర్ గారు, హలో. హలో చెప్పండి శంకర్ గారు, ఏమిటి సమస్య? శంకర్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించేసి సార్తో మాట్లాడండి. హలో చెప్పండి సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి గట్టిగా చెప్పండి సార్. సార్ నాకు ఒకప్పుడు తంబాకు తినే అలవాటు లేదండి. ఓకే, తగ్గిస్తున్నాను సార్. చెప్పండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. నా తంబాకు దీని అలవాటు ఉండింది, అదే పళ్ళకు గారెంటీ వచ్చిందండి. గారి అంటే కలర్ వచ్చేది బ్రౌన్ కలరు. ఇప్పుడు తగ్గించాను, తంబాకు తగ్గించాను, అయినా కానీ ఇది నాకు పళ్ళకు అలాగే గారి కలర్ వస్తుందండి. ఈ పొగాకు తినడము, లేకపోతే సిగరెట్లు తాగడము, టీ కాఫీలు ఎక్కువ తాగుతుండడము, ఈవెన్ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వాళ్ళందరిలో కూడా బాగా తెల్లగా మెరిసేటువంటి పళ్ళు బ్రౌన్గా తయారవుతడము, లేకపోతే నల్లగా తయారయ్యి వేరే రంగులోకి మారిపోవడము చూస్తూ ఉంటాం. దీన్ని డెఫినెట్గా సరిచేసుకోవాలి. అలవాటు మానేసినంత మాత్రాన పళ్ళు యథావిధిగా ఇంతకు ముందున్నట్టుగా తెల్లగా తయారైపోవు. ఎందుకంటే కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాల్లో ఈ నోటికి సంబంధించిన అలవాట్ల వల్ల మీరు ఎన్నో నెలలో, వారాలు, సంవత్సరాలు ఈ సిగరెట్లు తాగడము, పాన్ తినడము, లేకపోతే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుండడము, టీ కాఫీలు ఎక్కువ తాగుతుండడం వల్ల వచ్చినటువంటి ఈ రంగుని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకొని ఆ రంగును తొలగించుకోవాలి. దానికి ప్రత్యేకమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. పంటిని క్లీన్ చేయడం ద్వారా, అంటే స్కేలింగ్, పాలిషింగ్ అనే చిన్న ట్రీట్మెంట్ల ద్వారా పంటి పైన ఉన్నటువంటి ఆ మరకలన్నింటినీ కూడా తీసేయచ్చు. పంటి ఎనామిల్ లోపల ఇంకిపోయినటువంటి కొన్ని ఏదో బ్రౌన్ కలర్లు ఉంటాయి, వాటిని బ్లీచింగ్ టెక్నాలజీ ద్వారా పూర్తిగా తొలగించవచ్చు. కొన్నిసార్లు పళ్ళు అరిగిపోయి ఉంటాయి. పొగాకు తినేవాళ్ళు అయితేనేమి, ఒక్కాకు తినేవాళ్ళు అయితేనేమి, లేదా బీటిల్ నట్స్ అంటారు కదా, ఈ ఒక్కపొడి నమిలే వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరిలో పళ్ళు సగానికి అరిగిపోయి ఉంటాయి కూడా. ఈ అరిగిన సందర్భంలో ఆ పళ్ళకు తొడుగులు లాంటివి వేసి కూడా మళ్ళీ నమిలి తినడానికి, చూడడానికి తెల్లగా ఉండేలాగా చేసుకునే అవకాశం ఉంది. మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి, హైదరాబాద్లో 40 పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 4142000 నెంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరగా ఉన్నటువంటి పార్థ డెంటల్ అడ్రస్ ఎక్కడో చెప్తారు, అలాగే అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిస్తే మరింత డీటెయిల్గా మీకు ఏ విధంగా చేయవచ్చు అన్న విషయాన్ని డీటెయిల్గా మా స్పెషలిస్ట్ చెప్తారు. ఓకే రైట్ సార, పళ్ళు వదిలవటానికి ఏంటి రీజన్స్? అలా వదిలైన పళ్ళుని కంప్లీట్గా తీయించేసుకోవడమేనా, లేకపోతే గట్టిపడడానికి ఏమైనా చికిత్సలు ఉంటాయా? ఈ పళ్ళు కదిలిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే కనిపిస్తూ ఉంది.
చాలామందికి మనం చూస్తాం బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం అనేది సాధారణంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి కనిపిస్తూ ఉంటుంది. మనం దాన్ని సరైన టైంలో పట్టించుకోకపోతే చిగురులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు లోపల ఎముక ద్వారా ప్రాకి ఆ పళ్ళను వదిలి చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే చిగుర్లు వదిలైపోతాయో అప్పుడు పళ్ళు కదిలిపోతూ ఉంటాయి. కదిలిపోతూ ఉన్న పళ్ళని తీసేయడం తప్ప వేరే మార్గం లేదా అంటే అవసరం లేదని, ఇప్పుడిప్పుడే కదులుతున్న పళ్ళన్నింటినీ కూడా ప్రత్యేకమైన చిగుర్లకు సంబంధించిన చికిత్సలు చేసి పళ్ళను గట్టి చేసుకునే అవకాశం ఉంది. బాగా చేత్తో ఊపితే ఎలా పళ్ళు ఇప్పుడు ఊగిపోతూ ఉన్నాయో ఆ పళ్ళను మాత్రమే డాక్టర్ గారు తీసేసి వేరే పెట్టమని చెప్తారు. చాలామంది ఇప్పటికీ కూడా కదిలిపోతూ ఉన్న పళ్ళను నోట్లో అట్లాగే పెట్టుకొని కొన్ని నెలలో సంవత్సరాలు గడుపుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదండి. కదిలిపోయే పళ్ళతో కొద్ది కొద్దిగా కదిలిపోతూ ఉన్న పళ్ళతో నమిలి తినడం సాధ్యం కాదు. అది కదులుతున్నప్పుడు నొప్పి వస్తుంది, దాని మీద నములుతున్నప్పుడు నొప్పితో ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు. అందువల్ల నమిలి తినలేక ఇబ్బంది పడే వాళ్ళ శాతం చాలా ఎక్కువ. వీళ్ళ భయం ఏమిటి, ఏమంటే న్యాచురల్ పళ్ళు తీసేస్తే అంత మంచి పళ్ళు న్యాచురల్గా ఉండదు కదా, న్యాచురల్ పోయింది న్యాచురలే కదా, సరే ఉన్నీలే ఎంతకాలం ఉంటే ఉన్నీలే అని ఆ కదిలే పళ్ళను నోట్లో పెట్టుకొని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది అసలు మంచి పద్ధతే కాదు. దానివల్ల పక్కపక్క పళ్ళు కూడా కదిలిపోయే అవకాశం ఉంది, నమిలి తినలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ఏంటి, కదిలిపోతున్న పళ్ళని చక్కగా తీసేసి అదే స్థానంలో ఫిక్స్డ్ దంతాన్ని న్యాచురల్ పద్ధతిలో బిగించగలం ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా. అది ఉన్ని పళ్ళు పోయినా నోట్లో అన్ని పళ్ళు పోయినప్పటికీ కూడా ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చి చక్కగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోగలం. కాబట్టి ఎవరు వర్రే అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను కదిలే పళ్ళతో కలిగే పళ్ళని నోట్లో ఉంచుకోవడం మంచి పద్ధతి కాదేం కాదు. చిగుర్లకు సంబంధించిన జబ్బులు వస్తేనే పళ్ళు కదులుతాయి, లేకపోతే పళ్ళు కదలాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండదు. ఓకే రైట్. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఎవరికి అవసరం పడుతుంది ఇది? ఈ స్మైల్ డిజైనింగ్ అనే ప్రక్రియ ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రక్రియ. ఎవరు కూడా చక్కటి పళ్ళతోనూ అందమైన పలు వరుసతోనూ పుట్టరండి. సాధారణంగా అలాగా పుట్టుకతో అందమైన చిరునవ్వు వచ్చే వాళ్ళ శాతం కేవలం 1-2% మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పలు వరుసలో ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి పళ్ళ మధ్య సందులు ఉంటాయి, చిన్న చిన్న సందులు ఉంటాయి. కొంతమందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, కొంతమంది వంకర పళ్ళు ఉంటాయి, కొంతమందికి పళ్ళు తెల్లగా ఉండవు. ఇట్లా ఏదో రకమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నవ్వినప్పుడు అడ్డం పడుతూ ఉంటాయి, ఆనందంగా నవ్వడానికో లేదా అందంగా నవ్వడానికే వీలు కాకుండా చేస్తూ ఉంటాయి ఈ చిన్న చిన్న సమస్యలు. వీటిని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి చిన్న చిన్న చికిత్సల ద్వారా ఆ పళ్ళను చక్కగా అమర్చగలగడం, చూడడానికి అందంగా చేయగలగడాన్ని స్మైల్ డిజైనింగ్ అనే ఒక ప్రక్రియలాగా చెబుతారు. ఇది చాలా పాపులర్ అయినటువంటి చికిత్స పార్థ డెంటల్లో. సో మాకున్నటువంటి ఈ 112 క్లినిక్ల్లో 3 రాష్ట్రాల్లో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా సరే బెంగళూరులో అయినా సరే ఎక్కువ మంది పేషెంట్లు ఈ స్మైల్ డిజైనింగ్ వైపున మక్కువ చూపుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా ఈ ఒకప్పుడు ఏంటంటే పలు వరుస ఎలా ఉన్నా లేకపోయినా కేవలం అమ్మాయిలు మాత్రమే, అది పెళ్లి టైంలో మాత్రమే అందంగా ఉండాలా అనే నానుడి ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఆడ మగ తేడా లేకుండా చిన్న వయసు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అందమైన చిరునవ్వు ఉండాలా అని కోరుకుంటా ఉన్నారు. సో వీళ్ళందరికీ ఉపయోగపడే చికిత్సా విధానమే ఈ స్మైల్ డిజైన్. దీంట్లో ఏం పెద్ద ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకున్న సమస్యను బట్టి, నేను ఇంతకుముందు చెప్పాను ఎత్తుపళ్ళు సందులు ఉంటేనో వంకర పళ్ళు ఉంటేనో వీటిలో ఒకప్పుడు క్లిప్పులు వేసి అడ్జస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు క్లిప్పులే అవసరం లేకుండా అలైనర్ టెక్నాలజీ ద్వారా ఎంతో బ్యూటిఫుల్గా చేయగలుగుతాను. అలాగే విరిగిన పళ్ళు, అరిగిపోయిన పళ్ళు, లేకపోతే రంగుమారిన పళ్ళను చక్కటి క్రౌన్స్ చేయడమో లామినేట్స్ చేయడం ద్వారా కూడా చూడడానికి ఎంతో అందంగా చేయగలుగుతున్నాం. ఇది ప్రతి అందరికీ ఒకే రకమైన చికిత్సా విధానం కాకుండా వాళ్ళకున్న సమస్యను బట్టి, వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి వాళ్ళని ఎలా అందంగా నవ్వేలాగా చేయగలము అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే చిన్న చికిత్స కాబట్టి ఇది ఎవరైనా సరే సులభంగా చేసుకోగలిగినటువంటి చికిత్సా విధానం. కొంతమందికి ఎప్పుడు రెగ్యులర్గా చిగుళ్ళు వాచిపోతూ ఉండడం లేదంటే నోట్లో ఎక్కువ అల్సల్స్ రావడం జరుగుతుంటుంది, ఎందువల్ల ఇలా అవుతుంది అంటారు? చిగుర్లు వాచిపోవడం అనేది డెఫినెట్గా చిగుర్లకు సంబంధించిన జబ్బే. చాలామంది పళ్ళు కదిలిపోయేదాకా దీన్ని పట్టించుకోరు. పళ్ళు కదిలిపోయిన తర్వాత అబ్బాయి నాకు చిగుర్ల జబ్బులు వచ్చిందని అప్పుడు ఐడెంటిఫై చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. చిగుర్లు బలంగా ఉంచుకోవడం, బ్రష్ చేస్తే చిగుర్ల నుంచి రక్తం రావడం అనే చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవడం ద్వారా ఈ చిగుర్ల ఇన్ఫెక్షన్లు రాకుండా చేసుకోవచ్చు.
నోటిలో వచ్చే అల్సర్లు ఇన్ఫెక్షన్ల వల్ల రావచ్చు, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. ఇవి ఎటువంటి అల్సర్ అనేది డాక్టర్ గారి దగ్గర చెకప్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. కొన్నిసార్లు నొప్పి లేని నోట్లో ఉన్నటువంటి అల్సర్లు నోటి క్యాన్సర్ లాగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అల్సర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను. సో ఇంప్లాంట్స్ విషయానికి వస్తే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నదేమోనని చాలామంది ఇంకా బ్రిడ్జ్ మెథడ్ని ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు. సో ఇది ఎంత ఖర్చుతో కూడుకున్నది, చాలా వరకు ఎవరు కాల్ చేసినా కూడా అదే అడుగుతుంటారు. సో నార్మల్ పర్సన్స్ కూడా పెట్టించుకోవడానికి సాధ్యమవుతుందా? ఏ రకంగా? డెఫినెట్గా అండి. ఒకప్పుడు ఇప్పుడు ఒకప్పుడు కంప్యూటర్ కాస్ట్ ఎంత ఉండిందండి, ఈరోజు కంప్యూటర్ కాస్ట్ ఎంత ఉంది, ఒకప్పుడు మొబైల్ కాస్ట్ ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత తక్కువ అయింది. అదేవిధంగా ఈ డెంటల్ టెక్నాలజీలన్నీ కూడా ఇంపోర్టెడ్ టెక్నాలజీ. ఇప్పటి కూడా చాలా వరకు బయట నుంచి తెస్తున్నటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఖరీదైన మాట వాస్తవమే. ఈరోజు మాత్రం ఇంప్లాంట్ టెక్నాలజీ అయితేనేమి, అలైనర్ టెక్నాలజీ అయితేనేమి, క్లిప్పుల విధానం అయితేనేమి, పంటిని సరిచేసుకోవడానికి ఎటువంటి చికిత్స అయినా సరే అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా సులభంగా చేయించుకోగలిగిన టెక్నాలజీ లాగా అందుబాటులోకి వచ్చాం. అందువల్లే ఒకప్పుడు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఉదాహరణకి నోట్లో పళ్ళన్నీ లేని సందర్భంలో ఫిక్స్డ్ దంతాలు పెట్టాల్సి వస్తే ఇంప్లాంట్ల సాయంతో చక్కగా ఫిక్స్డ్ దంతాలు పెట్టి నమిలి తినడం తినగలిగే విధంగా చేయడం అనేది చాలా సులువు. ఒకప్పుడు చాలా కష్టమైన పని అది. అప్పుడున్న టెక్నాలజీ వేరే, ఇప్పుడున్న టెక్నాలజీ వేరే. అప్పుడు టెక్నాలజీ మంచి టెక్నాలజీ కావాలంటే చాలా ఖరీదుగా ఉండేది కూడా, ఇప్పుడు అలా కాదు. వరల్డ్ బెస్ట్ టెక్నాలజీని తక్కువ ఖర్చులో, ఈ ఎవరు ఇవ్వలేనంత ఖర్చులో అందరికీ అందుబాటులోకి తీసుకురాగలిగింది పార్థ డెంటల్. అదే మా స్పెషాలిటీ. చాలామంది అంటారు ఎలా అంటే మీరు ఒక క్లినిక్ నుంచి 112 క్లినిక్లు ఎలా పెట్టగలిగినారు అంటే, ఈ ఆ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం, టెక్నాలజీ బెస్ట్ టెక్నాలజీ ఇవ్వడంతో పాటుగా సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉంచడం, అదేవిధంగా తక్కువ ఫీజులతో మంచి టెక్నాలజీని ఇవ్వగలడం ద్వారా మాత్రమే మేము ఒక క్లినిక్ నుంచి 112 క్లినిక్లు పార్థ డెంటల్ ఎదగలిగింది. సో ఈరోజు అసలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఒక కేసు రెండు కేసు చేసేవాళ్ళు, ఇప్పుడు మేము కొన్ని వందల కేసులు చేయగలుగుతున్నాం. అదేవిధంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంప్లాంట్ టెక్నాలజీ పెట్టుకునే పద్ధతులు అయితేనేమి, అదేవిధంగా స్మైల్ డిజైనింగ్ విధానంలో అయితేనేమి, అదేవిధంగా అలైనర్స్ క్లిప్పులు లేని క్లిప్పులు చికిత్స చేసుకునే విధానంలో అయితేనేమి, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఖరీదైన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అసలు ఖరీదైనవే కాదు, అందరికీ అందుబాటులో ఉంచాం, ఎవరైనా సులభంగా చేసుకోవాలి. అదేవిధంగా ఈఎంఐ ఆప్షన్స్, ఒకప్పుడు ఈ ఆప్షన్ ఉండేది కాదు. ఒకప్పుడు జోబులో డబ్బులుంటే మాత్రమే చేయించుకోగలిగేవాళ్ళు ఈ చికిత్సని, ఇప్పుడు అలా కాదు. పార్థ డెంటల్ ఈఎంఐ ఆప్షన్ ఇస్తుంది. అంటే ఉదాహరణ, మీకు 20,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి ఒక చికిత్స కోసం, ఒకప్పుడు 20,000 రూపాయలు ఉంటే మాత్రమే చికిత్స చేయగలిగేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు. జోబులో 1 రూపాయి లేకపోయినా పర్లేదు, మీకు 20,000 రూపాయలు చికిత్స చేసి ప్రతి నెల కొంత 2,000 రూపాయలు 8 నెలలు 10 నెలలు పే చేసుకునే అవకాశాన్ని ఈఎంఐ ఆప్షన్ అంటాం. ఈ ఆప్షన్ ద్వారా ఎవరైనా చికిత్స చేయించుకోవడం సాధ్యమవుతుంది. ఇటువంటి ఫెసిలిటీస్ పార్థ డెంటల్లో మాత్రమే ఉండడం వల్ల ఈ ప్రజలకు మరింత ఉపయోగపడే కార్యక్రమాలుగా మరింత ఉపయోగించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయండి. రైట్ అండి, నెక్స్ట్ వాళ్ళు చూద్దాం. తెనాలి నుంచి బాలసౌర్య గారు, హలో. హలో, రైట్ సార్. సో ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అలాగే ఇప్పుడు మీరు క్లియర్ ఎలైనర్ అని చెప్పారు కదా, సో అది ఏ ఏజ్ గ్రూప్ నుంచి పెట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది, దానివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? ఎవరైనా అండి, ఇప్పుడు అలైనర్స్ అండి. ఇప్పుడు ఇంప్లాంట్స్ అంటే ఏమిటి? ఫిక్స్డ్ దంతాలను అమర్చుకోవడానికి ఉపయోగించే చిన్న స్క్రూ లాంటివి ఎముకలో బిగించుకొని న్యాచురల్ పళ్ళలాగా పెట్టుకోవడాన్ని ఇంప్లాంట్ టెక్నాలజీ అంటున్నాం. అదేవిధంగా అలైనర్ టెక్నాలజీ అంటే ఏమిటి? క్లిప్పులు అవసరం లేకుండా ఎత్తుపళ్ళు ఉన్నవాళ్ళు, సందులు ఉన్నవాళ్ళు, రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు పళ్ళని అలైన్మెంట్ చక్కగా చూడడానికి అందంగా చేసుకోవాలంటే క్లిప్పులని ఆశ్రయించకుండా క్లిప్పులు లేకుండా చేయగలిగిన టెక్నాలజీని అలైనర్ అంటున్నాం. స్మైల్ డిజైనింగ్ అంటే ఏమిటి? ఈ అలైన్మెంట్లో చేసేటువంటి చిన్న చిన్న చికిత్సా విధానాలు, ఇది ఏ వయసులో వాళ్ళన్నా చేసుకోవచ్చు. ఏమంటే ఇంప్లాంట్స్ కానీ, అలైనర్ టెక్నాలజీ కానీ, లేదా స్మైల్ డిజైనింగ్ కానీ, ఇట్లాంటి ఆధునిక చికిత్సా పద్ధతులన్నీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడామగా సంబంధం లేకుండా ఏ వయసు వాళ్ళన్నా చేసుకోగలిగిన టెక్నాలజీ, అదే దాని టెక్నాలజీ గొప్పతనం కూడా. ఒకప్పుడు చెప్పేది మనకు
ఏమండి, చిన్నప్పుడు మాత్రమే క్లిప్పులు వేసుకోవాలి, చిన్నప్పుడు మాత్రమే ఎత్తు తగ్గుతుందండి. ఒక వయసు దాటిన తర్వాత క్లిప్పులు వేసుకోలేము, ఎత్తు తగ్గించుకోలేము, లేదా పళ్ళ మధ్య సందులు తగ్గించుకోలేము అని చెప్పేవాడు. ఈరోజు మేము చక్కగా చేయగలుగుతాం. ఏ వయసు వాళ్ళకైనా, అది 15 సంవత్సరాల వయసు అయినా, 30 సంవత్సరాల వయసు అయినా, 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకైనా 100కు 100% రిజల్ట్ ఇవ్వగలిగిన టెక్నాలజీ ఈ టెక్నాలజీ. అలాగే ఒకప్పుడు తీసి పెట్టుకునే పళ్ళు తప్ప, పళ్ళన్నీ లేని సందర్భంలో తీసి పెట్టుకునే పళ్ళు తప్ప ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేమండి, ఫిక్స్డ్ పళ్ళతో నమిలి తినలేమని కొన్ని లక్షలాది మంది ఈ డెంచర్లు పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. సో వీళ్లకు మంచి ఆప్షన్ ఉండేది కాదు. ఈరోజు పార్థ డెంటల్లో ఒక్క పను లేకపోయినా సరే ఫిక్స్డ్ దంతాలు పెట్టుకోగలిగే ఆప్షన్ ఇచ్చాం. దీంతో ఎంతోమంది హ్యాపీగా నమిలి తింటున్నారు, ఆరోగ్యాన్ని కుదుటపలుచుకోగలుగుతున్నారు. ఎందుకంటే బాగా నమిలి తిన్నప్పుడు మాత్రమే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటారు. నమిలి తినలేని సందర్భంలో ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉండదు. సో ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో వచ్చిన టెక్నాలజీ అని, ఏ వయసులో వాళ్ళైనా చేసుకోగలిగిన టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. సో పళ్ళు ఎత్తుగా ఉంటే క్లిప్స్ పెట్టుకుంటాము, దవడ ఎముక ఎత్తుగా ఉంటే దానికి ఏం చేస్తారు? సాధారణంగా మనిషి అందంగా చేయడానికి లేదా అందంగా నవ్వేలాగా చేయడానికి ఉన్న ఆప్షన్స్ ఎన్నో ఉంటాయి. ఒకటి ఎత్తు పళ్ళు ఉంటే ఒక రకమైన ఆప్షను, దవడ ఎముక ఎత్తుగా ఉంటే దానికి చేయాల్సిన చిన్న చిన్న సర్జరికల్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. సో అందరికీ ఒకే రకమైన చికిత్స ఉండదు. సో 10 మందికి ఎత్తు పళ్ళు ఉంటే 10 మందికి ఒకే రకంగా చికిత్స ఉండదు. 10 మందికి ఇంప్లాంట్లు పెట్టాల్సి వస్తే అందరికీ ఒకే రకమైన ఇంప్లాంట్ టెక్నాలజీ వాడలేము. అదేవిధంగా 10 మందికి అందంగా నవ్వించడానికి స్మైల్ డిజైనింగ్ టెక్నాలజీని వాడాల్సి వస్తే 10 రకాలుగా చేయాల్సి వస్తుంది. సో ఏదైనా సరే దంత వైద్యంలో కస్టమైజ్డ్ టెక్నాలజీ అంటారు. అందువల్లే పార్థ డెంటల్లో ఉన్నటువంటి 350 మంది పైగా ఉన్నటువంటి సూపర్ స్పెషలిస్టులు అందరూ కూడా ఈ పనిని ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. సో పార్థ డెంటల్లో స్ట్రెంతే అది. మాకున్న 112 క్లినిక్లో ఈ 3 రాష్ట్రాల్లో కూడా సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉండడం, ది బెస్ట్ టెక్నాలజీని, వరల్డ్ బెస్ట్ టెక్నాలజీని మీకు అందివ్వడం, తక్కువ ఖర్చుతో అందివ్వడం, ఈ మూడింటి వల్లనే పార్థ డెంటల్ స్పెషాలిటీగా కూడా చెప్పుకుంటాం మేము. సో చిన్నపిల్లలకి జనరల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా పళ్ళ విషయంలోని, ఆ పళ్ళు పోతే, పాల పళ్ళు పోతే శాశ్వతంతాలు ఎలాగో వస్తాయి కాబట్టి లైట్ తీసుకుని వదిలేస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ చిన్నపిల్లల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పిప్పి పళ్ళు చిన్నపిల్లలు సర్వసాధారణంగా ఉంటాయి. అలాగే వంకర టింకర పళ్ళు, ఎత్తు పళ్ళు రావడం లాంటివి చిన్న వయసు నుంచే మొదలవుతాయి. చిన్న వయసులో అంటే 8-9 సంవత్సరాల నుంచే వాళ్ళని డెంటిస్ట్కి చూపించడం అలవాటు చేయాలి. లేదా అంతకుముందు రంధ్రాలు ఏర్పడితే కూడా నొప్పి లాంటి బాధ లాంటివి ఏమన్నా ఉంటే డాక్టర్ని కలవడం తప్పనిసరి. రోజుకు 2 పూట్ల బ్రష్ చేయించడం అనేది చిన్నప్పటి నుంచే అలవాటు చేయాల్సిన మంచి పని అది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అలాగే చేయాలి. తల్లిదండ్రులు ఒకసారి చేసి చిన్నపిల్లలు 2 సార్లు చేయమంటే చేస్తారండి? చేయ. తల్లిదండ్రులు 2 పూట్ల బ్రష్ చేయాలి, పిల్లలకు కూడా చెప్పాలి 2 పూట్ల బ్రష్ చేసుకోమని. అలాగే పంటిలో రంధ్రాలు ఏర్పడినా, ఎత్తుపళ్ళు వస్తున్నా, పిల్లల్లో మరేదైనా సమస్యలు కనిపిస్తూ ఉంటే అప్పటికప్పుడే డాక్టర్ని కలిసి సలహాలు సూచనలు తీసుకోవాలి. ఏమండి, పోయేవి పాల పళ్ళే కదా, వచ్చే పళ్ళు శాశ్వతంగా వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పాల పళ్ళు ఉన్నప్పుడు లేకపోతే చిన్న వయసులో తీసుకునే జాగ్రత్తలే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా కనిపిస్తారు, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు అని తెలియజేస్తాయి. కాబట్టి చిన్నపిల్లల నోటి ఆరోగ్యాన్ని, చిన్నపిల్లల్లో వచ్చే దంత సమస్యల్ని ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆధునిక దంత వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతుల గురించి తెలియజేసినందుకు ఇది.